Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆలయాలపై దాడుల వెనుక వెలుగులోకి వస్తున్న దారుణాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన దేవాలయాలపై దాడుల వెనుక దారుణాలు వెలుగు చూస్తున్నాయి. విగ్రహాల విధ్వంసం ఘటనలో నిందితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను పోలీసులు ఛేదించారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ విగ్రహం విధ్వంసం కేసులో వేల రూపాయల డబ్బులు చేతులు మారినట్లు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేశారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. రాజమహేంద్రవరం శ్రీరామనగర్లోని సంకట వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిత్యం పూజలందుకునే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం జనవరి 1వ తేదీ తెల్లవారుజామున ధ్వంసమైన స్థితిలో కనిపించిన విషయం తెలిసిందే. విగ్రహం రెండు చేతులు పగలగొట్టినట్టు గుర్తించారు. ఈ ఘటనపై అప్పట్లో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తూర్పుగోదావరి జిల్లా పోలీసులు 8 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం ఘటనలో ఆ ఆలయ పూజారి మరళ వెంకట మురళీకృష్ణ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. తన చేతుల మీదుగా విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు నిర్ధారించారు. ఆయనను అరెస్ట్ చేశారు. విగ్రహాన్ని తానే ధ్వంసం చేశానని పూజారి మురళీకృష్ణ అంగీకరించినట్లు సిటీ డిఏజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదే ఘటనలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ భర్త మల్ల వెంకటరాజుతో పాటు తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి దంతలూరు వెంకటపతిరాజును అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. టిఎన్టీయూసీ తెలుగుదేశం పార్టీ అనుబంధ కార్మిక విభాగం అన్న విషయం తెలిసిందే. పూజారి మురళీకృష్ణ ఆర్థిక ఇబ్బందులను ఆశ్రయగా తీసుకుని రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల ద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే టీడీపీ నాయకులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అశోక్ కుమార్ తెలిపారు. తన నేరాన్ని మురళీకృష్ణ అంగీకరించారని అన్నారు. తన దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చిన సాక్ష్యాధారాలను బట్టి టీడీపీ నాయకులు మల్ల వెంకటరాజు దంతులూరి వెంకటపతిరాజును అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తును మరింత లోతుగా కొనసాగించాల్సి ఉందని అన్నారు. ఈ సంఘటనలో మరింత మంది ప్రమేయం ఉండే అవకాశాలు లేకపోలేదని అశోక్ కుమార్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. టీడీపీ నాయకుల నుంచి మురళీకృష్ణ 30,000 రూపాయలు తీసుకుని నిత్యం తాను పూజలు చేసే స్వామివారి విగ్రహానికి అపచారం చేయడం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.